కాలంలో మనం ఏం చేసామో దాని తాలూకు జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక మనం చేసిన పొరపాట్లు దిద్దుకోవడానికి ఎంత మాత్రము కాలము వెనక్కు రాదు. అందుచేతనే మనం చేసిన పనులు మనకు తృప్తిని సంతోషాన్ని ఇచ్చేవిగా ఉండాలి, కానీ దాన్ని గురించి చింతించేవిగా ఉండకూడదు. కాలం చాలా విలువైంది. మానవుని జీవిత కాలంలో వారు చేసిన పనులను బట్టే ఆ తర్వాత వారు కీర్తిశేషులు అవుతారు. ఈ కొద్ది కాలంలో మనం ఏవేవో స్వార్థాలను పెంచుకుంటాం, అపార్థాలు చేసుకుంటాం, ఎందరి మనసుల్లో నొప్పిస్తాం, ఎన్నో మంచి పనులు దాంతోపాటే చెడ్డ పనులు కూడా చేస్తాం. కానీ ఆయా పనులు చేసేటప్పుడు మనకు ఒక్కోసారి విచక్షణ జ్ఞానం కూడా ఉండదు. పరిస్థితులను బట్టి మెలగవలసి రావడం సహజమే. కానీ అందుకే అన్నారు, మంచి పని చేసేటప్పటికంటే చెడ్డ పని చేసేటప్పుడు వివేచన అవసరము అని. అందువల్ల మనం చేసే మంచి పనులే మన ఉనికిని సమర్థిస్తాయి, మన జన్మకు కొద్దో గొప్ప సార్థక్యాన్ని సమకూరుస్తాయి. లోకంలో అందరూ మంచినే చేయరు, కానీ చేస్తే ఎంత బాగుంటుంది. లోకమందా నందనవనం అవదు. ఈనాడు విద్యావంతుల సంఖ్య పెరిగిపోతున్నది. విద్యావంతులంటే కేవలం అక్షరాస్యులు అనే కాదు కదా, ఉన్నత విద్యలు చదివిన వారు కూడా ఎంతోమంది కానవస్తున్నారు. కానీ చదువుతో పాటు సంస్కారాన్ని కూడా పెంపొందించుకున్నవారు, అది క్షమించాలి, చాలా తక్కువేమో. చదువు సంస్కారాన్ని కలుగజేయవలసిన అవసరం లేదు, ఉన్న సంస్కారానికి మెరుగు పెడుతుంది. కానీ ఉన్నత విద్యావంతులైన వారే ఈ సంస్కారము కొంత లోపిస్తున్నది. సంకుచిత మనస్తత్వాలు, ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడము, ఈర్ష్యా అసూయలు వగైరా విద్యావంతుల్లో కూడా మనము చూస్తున్నామంటే అది నిజంగా ఎంత చిన్నతనం. మానవుడు ఎప్పటికీ పరిపూర్ణవంతుడు కాడు. అన్ని గుణాలు మంచివే ఉండాలి అన్న సిద్ధాంతమూ లేదు. ఒక్క చెడ్డ గుణమైనా లేని వాడిలో ఒక్క మంచి గుణము ఉండదు అన్నట్లుగా, అంటే అబ్రహాం లింకన్ గారి మాటలవి. ఎవరు పరిశుద్ధంగా ఈ లోకంలోకి రారు, కానీ సాధ్యమైనంత వరకు మనలోని అవగుణాలు సవరించుకోవడానికి ప్రయత్నించి మంచి వ్యక్తిత్వాన్ని మనము నిలుపుకోగలగాలి. అలాగే ఎదుటి వ్యక్తిలో కనబడే లోపాలని సాధ్యమైనంత వరకు ఎత్తి చూపి అక్కడికక్కడే పరిష్కారం చూపించాలి. అక్కడికి అందకపోతే మనిషి బలహీనతని క్షమించాలి. చివరికి అదే శరణ్యం అవుతుంది కూడా. కానీ కుళ్ళు స్వార్థము మొదలైన అవగుణాలని మనలో ఉన్న వాటిని ఆత్మ పరిశీలన చేసుకుని కడిగేసుకోవాలి. అప్పుడు లోకమంతా మహాత్ములతో నిండిపోతుంది, ప్రపంచమంతా సుఖశాంతులతో పందిళ్ళు వేసుకుంటాయి. అలాంటి రోజు రావాలి, అందుకోసము మనము ప్రయత్నించాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సకల సన్మంగళాని భవంతు. నమస్తే.